ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన మన ప్రభు యేసుక్రీస్తు ప్రియనామంలో సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా సజీవులుగా ఉంచి మరొకసారి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మనం పలకరించుకోవడానికి, కలిసి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని మాటలు ఆటల రూపంలో వినడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. నెహెమ్యా గ్రంథం 2:17 నెహెమ్యా వారితో, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి అని వారిని ప్రేరేపిస్తున్నాడు. అంటే 18 అందుకు వారు, మనము కట్టుటకు పూనుకుందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకే బలము తెచ్చుకునేది. ఒక మంచి పని కోసం నెహెమ్యా ఒక భారం కలిగి, దర్శనం కలిగి ప్రజలను ఆ పని కొరకు ప్రేరేపించినప్పుడు, ఆ బాధ్యతను వారికి గుర్తు చేసినప్పుడు, ప్రజలు కూడా దాని గురించి ఆలోచించి వారి బాధ్యతను వారు తిరిగి గుర్తు చేసుకొని ఆ మంచి కార్యాన్ని చేయడానికి వారు ముందుకొచ్చి ఒకరినొకరు ప్రేరేపించి బలపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో దేవుని కార్యాలు చేయడానికి ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కరిని దేవుడు ప్రేరేపించి వారిని పురుకొల్పుతూ ఉండగా, వారు ముందుకొచ్చి నిలబడి ఒక కార్యాన్ని ప్రారంభించి జరిగిస్తూ ఉండగా, అది మంచి పనిగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడుతుందని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవునికి మహిమ తెస్తుందని మనం గుర్తించినప్పుడు, ఆ మంచి పని జరగడానికి మనం కూడా వారితో చేతులు కలిపి మనం చేయగలిగిన సహకారం చేసి ఆ కార్యం జరిగించబడడానికి మనం కూడా సాధనాలు అవ్వాలి. ఈ నెహెమ్యాను అలాగే ఎజ్రాను ఎస్తేర్ని ముగ్గురు వ్యక్తులు దేవుని కొరకు తమ యవ్వన కాలంలో ఎలా పనిచేశారో, దేవుని పని పట్ల ఎలా భారం కలిగి ఉన్నారో, ప్రజలను వారి బాధ్యతల విషయంలో మేలుకొల్పి దేవుని వైపుకి ఎలా తిప్పగలిగారో, యవనస్తుల కొరకు ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా, జాగ్రత్త ఓ సోదరి అని రాస్తూ ఆ పాటలో ఈ ముగ్గురి ఉదంతాలు రాయడం జరిగింది. ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేద్దాం. చేస్తున్నావో యోచిస్తున్నావా, జాగ్రత్త ఓ యువక, ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా, జాగ్రత్త ఓ యువతి, ఉరకలేసే నీ ఉత్సాహం ప్రభు పనిలో వాడితే ఫలితం, అదుపు తప్పితే నిరుపయోగం, అదుపు తప్పితే జాగ్రత్త ఓ యువతి. Yeah.
పాటలేం పాడవ్వగా గుమ్మములు కాల్చబడగా ప్రాకారం కట్టుట కొరకు బలపరచుకున్నట్లుగా మంచి పనికి అనేకులను మంచి పనికై అనేకులను సిద్ధపరచునే హెమ్యావలే ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్తవో యువక ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్తవో యువతి 34వ కీర్తనలో భక్తుడు ప్రారంభంలో నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అనే మాట ఉపయోగించాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను స్తుతిస్తాను, నీ కీర్తి నీ కీర్తన నా నోట్లో ఉంటుంది అన్న భక్తుడి మాట మనకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది. కేవలం దేవుని నుండి మేలు పొందినప్పుడు మాత్రం, లాభం పొందినప్పుడు మాత్రమే దేవుని స్తుతించడం కాదు, నష్టంలో ఇబ్బందిలో కూడా శ్రమలో అనారోగ్యంలో కూడా దేవుణ్ణి స్తుతించాలి అనే పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. అలాంటి అనుభవంలోకి మనం అంతా రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అదే కీర్తనలో భక్తుడు 3వ చరణంలో అంటాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. దేవుని ఘనపరచడంలో కూడా నాతో కలిసి రండి అని ప్రజలను ప్రేరేపిస్తూ ప్రజలను ఆరాధన కొరకు పిలుస్తున్నాడు భక్తుడు. దేవుని చేత పిలువబడే తలాంతులు కలిగిన వారు దేవుని ఆరాధించడానికి ప్రారంభిస్తూ పూనుకుంటూ ఉండగా వారితో కలిసి ప్రజలందరూ కూడా ఏకకంఠంతో దేవుని స్తుతించడానికి, కలిసి ఆరాధించడానికి, ఏకంగా కూడి ఆయన గొప్ప చేయడానికి ముందుకు రావాలి. దేవుని మనం వ్యక్తిగతంగా స్తుతించడం మాత్రమే కాకుండా ఎప్పుడు వీలు దొరికినా ప్రజలందరితో కలిసి కూడి ఆయన ఆరాధించడానికి, సమాజంలో ఆయన కార్యాలు వివరిస్తూ ఆయన్ని గొప్ప చేయడానికి మనం మనసు కలిగి ఉండాలి. అలాంటి ఆశ ఆసక్తి ఎప్పుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉండాలి. ప్రభుని స్తుతింప పరుగుడి రావా, ప్రణుతింపగను ప్రేమతో రావా అనే పాట జీవస్వరల ఆల్బంలోది. ఈ సమయంలో విందాం. ప్రభుని స్తుతింప పరుగుడి రావా, ప్రణుతింపగను ప్రేమతో రావా. ప్రకటింపను ప్రచురింపను ప్రభు యేసుని నామమును, ప్రకటింపను ప్రచురింపను ప్రభు యేసుని నామమును. సన్నతి చేయను సర్వోన్నతుని సంతోషముతో రావా, సన్నతి చేయను సర్వోన్నతుని సంతోషముతో రావా. ప్రభుని స్తుతింప పరుగుడి రావా, ప్రణుతింపగను ప్రేమతో రావా. సింఫనీ సువార్త సంగీత పండుగలు తేదీలు 2017 జూన్ 4, 5, 6 అనగా ఆది సోమ మంగళవారములు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్, ఎడిద రోడ్, మండపేట.
ఆత్మీయ క్షేమాన్ని కలిగించే వాక్యాధార గీతాలు, ఆహ్లాదకరమైన సంగీతం, ప్రోత్సాహపరిచే సందేశాలు, ఉత్తేజమిచ్చే సహవాసం. వాక్య సందేశం డాక్టర్ ఏడి శిఖామణి గారు, జంగారెడ్డిగూడెం, రెవరెండ్ పి సుభాకర్ గారు, రాజమండ్రి, బ్రదర్ ఏఆర్ పీటర్సన్ గారు, జంగారెడ్డిగూడెం, డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారి నడిపింపులో సంగీత గానంలో ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఆశీర్వాదకరంగా జరిగే ఈ కార్యక్రమానికి మీ బంధుమిత్రులతో రండి. కన్వీనర్ రెవరెండ్ జి రూబెన్, 9441149015, పాస్టర్ జే రాజేష్, 9618333377. దేవుని మందిరాన్ని గురించి నెహెమ్యాకు కలిగిన ఆసక్తి, ఆయనకున్న భారం ప్రజలతో ఆయన షేర్ చేసుకున్నప్పుడు, ప్రజలు కూడా ముందుకొచ్చి వారు బలపరుచుకొని ఆ కార్యానికి పూనుకున్నప్పుడు, నెహెమ్య గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ప్రతి వచన ప్రారంభంలో అతని ఆనుకొని ఫలాని వారు కట్టిరి, వారిని ఆనుకొని వారు బాగు చేసిరి, వారిని ఆనుకొని వారు కట్టిరి అన్న మాటలు మనం చూస్తాం. పనిచేయడానికి మనస్సు కలిగిన వారు ఐక్యతతో పనిచేయడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకరిని ఆనుకొని ఒకరు, ఒకరిని ప్రేరేపిస్తూ ఒకరు, ఒకరి చేయి పట్టుకొని మరొకరు దేవుని కార్యం కొరకు ముందుకు వెళ్ళడం మనకు కనిపిస్తూ ఉంది. ఇది నా అనేక మంది దేవుని సేవకులు, సువార్తికులు, తలాంతులు కలిగిన దేవుని పిల్లలు, ఎవరికి ఇవ్వబడిన బాధ్యతలు వారు నెరవేరుస్తూ, వారి వారి తలాంతులు ఉపయోగిస్తూ దేవుని రాజ్యవ్యాప్తిలో పనిచేస్తున్నప్పుడు ఒకరితో కలిసి ఇంకొకరు, ఒకరిని ఆనుకుని మరొకరు పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం దేవుణ్ణి సంతోష పెడుతుంది, మన కార్యాలను సఫలత వైపుకు నడిపిస్తుంది. ఎవరి పరిచర్య వారు చేస్తూనే ఇతరుల పరిచర్యలు వీలైనప్పుడు సహకరించడం, వారిని ప్రేరేపించడం, వారిని ప్రోత్సహించడం ఎంత అద్భుతమైన ప్రక్రియ. అందుకే 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు అని దేవుని గ్రంథం చెబుతుంది. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా ఆ కీర్తనలో వ్రాయబడి ఉన్నాయి. కానీ దినాల్లో కొన్ని కొన్ని చోట్ల విచారకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకరు దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడి అద్భుతమైన పని జరిగిస్తున్నప్పుడు కొంతమంది అసూయతో వారికి సహకరించకపోగా, మౌనంగా ఉండకపోగా వారి పనిని పాడు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పనిని పాడు చేయడానికి, వారి మీద బురద తల్లడానికి వ్యక్తిగత విమర్శలు, అనేక రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని పనిని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని దేవుని గ్రంథం చెబుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దర్శనంలో ఒక్కొక్క విధానంలో పని చేస్తున్నారు. నేను చేసే పని, సేవ సరైన విధానంలో చేస్తున్నానో లేదో దేవుడు నిర్ణయించాలి, ఆయన మాత్రమే తీర్పు తీర్చాలి. నా పని విషయంలో లేదా ఇంకొకరు వారి పని విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కానీ ఇతరుల పనిని గురించి మనం తీర్పు తీర్చడం, ఆ పనిని పాడు చేయాలని ప్రయత్నం చేయడం, అది మనకే నష్టాన్ని చెడును కలుగు చేస్తుంది. ఐక్యతతో చివరి దినాల్లో దేవుని రాజ్యవ్యాప్తిలో ఒకరితో ఒకరు కలిసి, ఒకరిని ఆనుకొని ఒకరు సమిష్టిగా పనిచేయడం ఎంత అద్భుతమైన విషయం. ఐక్యత అనే ఈ సబ్జెక్ట్ మీద పాట, ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం. ఈ సమయంలో ఉందా కలిగుంటే ఎంతో మనోహరం, సహోదరులు కలిసుంటే శాశ్వత జీవం. ఐక్యత కలిగుంటే ఎంతో మనోహరం, సహోదరులు కలిసుంటే శాశ్వత జీవం. ప్రత్యక్ష పరచాలి యేసు ప్రేమతత్వం, ప్రత్యక్ష పరచాలి యేసు ప్రేమతత్వం. కాపాడుకోవాలి సమాధాన బంధం. ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరం, సహోదరులు కలిసుంటే శాశ్వత జీవం. జారిన పరిమళ తైలము వలె ఉండును, అహరోను తల నుండి అంగీ అంచు వరకు జారిన పరిమళ తైలము
ఆశీర్వాదముండును. అన్యోన్యత ఉంటే ఆత్మఫలము పండును. ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరం. సహోదరులు కలిసుంటే శాశ్వత జీవం. ఈ సంవత్సరం సింఫనీ సంగీత పండుగలు ప్లాన్ చేయబడ్డాయి. మండపేటలో సంగీత పండుగలు జరగబోతున్నాయి. ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. కార్యక్రమంలో స్పాన్సర్స్ అలాగే వాలంటీర్స్ సపోర్టర్స్ ముందుకొచ్చి మీరు ముందుగానే మాతో మాట్లాడి మీరు చేయగలిగిన సహకారాన్ని చేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అలాగే సింఫనీలో పనిచేయడానికి మరి స్టాల్ అసిస్టెంట్స్ అలాగే విజయవాడ ఆఫీస్లో ఆఫీస్ మేనేజర్ అలాగే ఒక డ్రైవర్ అవసరం ఉంది కనుక ఆసక్తి కలిగిన వారు రక్షణానుభవం కలిగి సింఫనీ పరిచయల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కలిగి దేవుని సేవ చేయాలనే తపనున్న వారు మీరు మమ్మల్ని సంప్రదించండి. మాతో కలిసి పరిచయలో పాల్గొనే అద్భుతమైన అవకాశం మీకు దొరుకుతుంది. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నాశయ్యా. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నాశయ్యా. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నాశయ్యా. లాభమనిపించని చీకటి స్థలమునా, లాభమనిపించని చీకటి స్థలమునా. నీ కౌగిలిలో పరవశిస్తూ నీ ప్రేరణలో సాక్ష్యమిస్తూ, నీ కౌగిలిలో పరవశిస్తూ నీ ప్రేరణలో సాక్ష్యమిస్తూ ఉండాలని నాశయ్యా. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయ్యా. ప్రతి నెల విజయవాడలో జరుగుతున్న మంత్లీ మీట్ ఈ నెల షెడ్యూల్ ఖాళీ లేకపోవటం వల్ల జరిగించలేకపోతున్నాం. జూన్ నెలలో మంత్లీ మీట్ జరుగుతుంది. తేదీ కొరకు వివరాల కొరకు ఎదురు చూడండి. 100వ ఆల్బమ్ కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. తేదీలు మేము వాయిదాలు వేస్తూ వచ్చాం, కానీ ఈ సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో తప్పకుండా ఈ ఆల్బమ్ రిలీజ్ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. దాని తేదీ వివరాలు త్వరలోనే మీకు అందిస్తాం. సింఫనీ పాటల గురించిన సాక్ష్యాలు, ఏదైనా పాట ప్రత్యేకం మిమ్మల్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి ఏదైనా సందర్భంలో మిమ్మల్ని బలపరిస్తే ఆ పాటకు సంబంధించిన సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఆ పాట మీరు కోరుకుంటే మీ సాక్ష్యాన్ని ప్రజలకు తెలియజేసి ఆ పాట మీకోసం మీ పేరు మీద టెలికాస్ట్ చేస్తాం. జీవస్వరాలు సాంగ్ బుక్ యాప్ సిద్ధంగా ఉంది.
604 పాటలు కలిగిన ఈ జీవస్వరాల పాటల పుస్తకం యాప్ రూపంలో మీ మొబైల్లోకో మీ ట్యాబ్లోకో మీ ఐప్యాడ్లోకో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే జీవస్వరాల సాంగ్ బుక్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పాటలన్నీ మీరు కలిగి ఉండి ఈ పాటల ద్వారా ప్రభును మహిమపరచవచ్చు. సింఫనీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానిలో సింఫనీ పాటలు లేదా ఏదైనా సింఫనీ ఎపిసోడ్ మీరు మిస్ అయితే దాన్ని కూడా తిరిగి చూడగలిగిన అవకాశం ఉంది. సింఫనీ 99 ఆల్బమ్స్లోని 691 పాట మెమరీ కార్డులు అలాగే పెన్ డ్రైవ్లో రికార్డ్ చేయబడింది అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. అంటే సింఫనీ కలెక్షన్ అంతా మీ దగ్గర ఉండాలి అంటే ఒక 1600 రూపాయలు మీరు బ్యాంక్ ద్వారా కానీ లేదా ఎంఓ ద్వారా కానీ మాకు పంపిస్తే కొరియర్లో ఆ మెమరీ కార్డు కానీ పెన్ డ్రైవ్ కానీ మీ ఇంటికి పంపిస్తాం. ఒక్కసారి మీరు ఈ మెమరీ కార్డు కానీ పెన్ డ్రైవ్ కానీ సొంతం చేసుకుంటే సింఫనీలో ఉన్న అన్ని పాటలు మీ దగ్గర ఉంటాయి. కనుక మీ గృహాల్లో ఈ పాటలు వింటూ హాయిగా మీ పనులు సులువుగా చేసుకోవచ్చు. మీ ప్రయాణాల్లో కూడా దేవుని మాటలు పాటల రూపంలో వింటూ మీ అలసట మర్చిపోవచ్చు. దీని ధర విషయంలో చాలామంది సందేహపడతా ఉన్నారు, చాలా ఎక్కువ మొత్తం అని. కానీ 30 సంవత్సరాల కష్టం ఈ పాటల వెనక ఉంది, కొన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ దీని వెనక ఉంది. మీ సౌకర్యం కోసం అన్ని పాటలు ఒకటే చోట వేసి మేము మీకు అందిస్తున్న ఆ విషయాన్ని గమనించి ఈ పరిచర్య వెనుకున్న సాధక బాధకాలు కూడా మీరు ఆలోచించి అర్థం చేసుకొని సంతోషంగా దానికి నిర్ణయించబడిన ధరను మీరు చెల్లించి ఈ పాటలు మీరు సొంతం చేసుకోండి. విందులోన జరిగి వింత సంఘటన, కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగి వింత సంఘటన. అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన, అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన, యేసు పిలువబడుట వలన తొలగిపోయేను వేదన, యేసు పిలువబడుట వలన తొలగిపోయేను వేదన. ఊరిలోన కళ్యాణ విందులోన జరిగి వింత సంఘటన. చోటికి వచ్చినందున అవమానం కలుగలేదు వేడుకలోన, యేసు ఆ చోటికి వచ్చినందున అవమానం కలుగలేదు వేడుకలోన. యేసయ్యలోన ప్రవేశించిన, యేసయ్యలోన ప్రవేశించిన, అక్కరలు తీరును సరి అయిన క్షణమున, యేసు పిలువబడుట వలన తొలగిపోయేను వేదన, యేసు పిలువబడుట వలన తొలగిపోయేను వేదన. కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగి వింత సంఘటన. సింఫనీ సువార్త సంగీత పండుగలు తేదీలు 2017 జూన్ 4, 5, 6 అనగా ఆది సోమ మంగళవారములు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్, ఏడిద రోడ్, మండపేట. ఆత్మీయ క్షేమాన్ని కలిగించే వాక్యాధార గీతాలు, ఆహ్లాదకరమైన సంగీతం, ప్రోత్సాహపరిచే సందేశాలు, ఉత్తేజమిచ్చే సహవాసం. వాక్య సందేశం డాక్టర్ ఏడి శిఖామణి గారు, జంగారెడ్డిగూడెం, రెవరెండ్ పి సుభాకర్ గారు, రాజమండ్రి, బ్రదర్ ఏఆర్ పీటర్సన్ గారు, జంగారెడ్డిగూడెం, డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారి నడిపింపులో సంగీత గానంలో ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఆశీర్వాదకరంగా జరిగే ఈ కార్యక్రమానికి మీ బంధుమిత్రులతో రండి. కన్వీనర్ రెవరెండ్ జి రూబెన్, 9441 4905, పాస్టర్ జే రాజేష్, 9618333377. ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగిద్దాం. మహోన్నతుడాని పాదాలకు వందనాలు. ఈ వారం కార్యక్రమం ద్వారా మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు. నీ పనికి మేము పూనుకోవడానికి, అనేకులు ప్రేరేపించడానికి, కలిసి పనిచేసి నిన్ను సంతోషపెట్టడానికి, నీ రాజ్యవ్యాప్తులు మమ్మ తలాంతులు ఉపయోగించి నిన్ను మహిమపరచడానికి మన ఒక్కొక్కరికి మీ కృప దయచేయండి. మా వీక్షకులు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలు ఏ ఎక్కడ అవసరం ఉందో ప్రభు మీరు ఎరిగి ఉన్నారు కనుక మీరే కుటుంబాలను దర్శించి ప్రభు వారి అక్కర్ల అవసరతలు తీర్చి వారి ఆశలు ఆశయాలు నెరవేర్చి
మీరు సమృద్ధిని కలిగజేసి మీరు మహిమ పొందండి. నెమ్మది లేని పరిస్థితులతో సతమతమవుతున్న బిడ్డలను దయచేసి కరుణించమని, ఈ సింఫనీ పరిచయం ద్వారా మీరు మాత్రమే మహిమ పొంది మా వీక్షకులందరికీ గొప్ప ఆత్మీయ క్షేమాన్ని కలిగించమని యేసు పరిశుద్ధ నామములో నిమిత్తం బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుమలుచున్నది. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుమలుచున్నది. బాధల వలయన చిక్కి రోదన చే బహుగా సొక్కి మనసు మూగగా మూల్గుచున్నది, మనసు మూగగా మూల్గుచున్నది. న్యాయాధిపతి యేసయ్యా న్యాయము తీర్చగరావయ్యా, న్యాయాధిపతి యేసయ్యా న్యాయము తీర్చగరావయ్యా. చేసేదనంటివే పొగలా నను కమ్మిన నా శత్రువు క్రియలు చూచియు మిన్న కొంటివే. నా పక్షమందు నిలిచి పగ తీర్చుము, నెమ్మది కలిగించి నా స్థితి మార్చుము. నా పక్షమందు నిలిచి పగ తీర్చుము, నెమ్మది కలిగించి నా స్థితి మార్చుము. న్యాయాధిపతి యేసయ్యా న్యాయము తీర్చగరావయ్యా, న్యాయాధిపతి యేసయ్యా న్యాయము తీర్చగరావయ్యా. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్యదేవుని బాటలు తాగిన దీవెన మూటలు.